ఈ దిన వాగ్దానం 42వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ ప్రాణము కృంగి ఉన్న స్థితిలో ఉన్నదా? కృంగుబాటుతో, భయంకరమైన బలహీనతతో మీ ప్రాణము బాధపడతా ఉన్నదా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, కృంగిన వారిని దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. మీ ప్రాణము ఒకవేళ మిమ్మల్ని తొందర పెడతా ఉన్నదా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని అందు మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఆయనే మనకు రక్షణ, ఆయనే మన దేవుడు కాబట్టి తప్పకుండా ఎల్లప్పుడు ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచినట్లయితే తప్పకుండా మీ కృంగుబాటు నుండి దేవుడు విడిపించి, మీ తొందరపాటు నుండి దేవుడు విడిపించి, తప్పకుండా దేవుడు ఆశీర్వదించి తన రక్షణ చేత మిమ్మల్ని నింపి నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే కాబట్టి తప్పకుండా దేవుడు మీ కృంగిన స్థితి నుండి లేవనెత్తి అద్భుతము జరిగించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, ఎంతమంది అయితే వారి ప్రాణము కృంగి ఉన్న స్థితిలో, వారు బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో, వారి సమస్యను బట్టి బాధపడుతున్నారేమో, పరిశుద్ధాత్మదేవ వారి కృంగుబాటుతనం నుండి వారిని విడిపించండి. దేవా, ఇప్పుడే వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యల నుండి విడిపించి మీరే వారికి నిరీక్షణగా ఉన్నారన్న విషయాన్ని వారికి తెలియజేసి అద్భుతము చేత నింపండి. మీరే రక్షణకర్తగా ఉండి తప్పకుండా వారి జీవితంలో మేళ్ళ చేత నింపి ఎల్లప్పుడూ వారిని స్తుతిస్తూ నీ నామంని మహిమపరచబిడ్డలుగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక.